పని ఉంటే మస్తుర మామ లేదంటే పస్తులు మామ. ఈ పాట ప్రధాన కృష్ణారావు గారి సాంగ్. ఈ మధ్యకాలం చాలా పేరు వచ్చింది అప్పట్లో సినీ ఇండస్ట్రీ యొక్క కష్టాలన్నీ కూడా అందులో కనిపించే ప్రతిబింబించాయి అని చెప్పి. నిజంగా చక్రి కూడా అటువంటి కష్టాలు కృష్ణానగర్ జీవితం ఉందా? కరెక్ట్గా నేను కృష్ణానగర్ పక్కన ఉన్న ఇంద్రనగర్లో ఉండేవాడిని. కృష్ణానగర్ అనే వర్డ్ నాదే. అదే పాటకి కంపోజ్ చేసుకురాని అంటే మన ఫిల్మ్ నగర్ సంబంధించిన సంఘటనతో పాటని చెప్పారు. అది కృష్ణానగరే మామ అని ట్యూన్ చేసినప్పుడు లిరిక్ అనుకుని ఇచ్చాడు. ఆ కృష్ణానగరే ఎందుకు పెట్టాడు అంటే ఇంద్రానగరే అనేది బాగుండదు, ఫిలిం నగరే అన్నా బాగుండదు, కృష్ణానగరే స్టార్ట్ చేశాను. మాస్టర్ పట్ల ప్రాణం పోసి దానికి అంటే కష్టాలు, ఒక ఆర్టిస్ట్ కావడానికి లేకపోతే ఆర్టిస్ట్ కావడానికి ఎన్ని కష్టాలు పడ్డా అవి తీయని పెయిన్స్లా ఉంటాయి, తీయని బాధలు. ఎందుకంటే ఒక గోల్ ఉంది ఎదురుగా, ఆ గోల్ సాధించడం కోసం ఇక్కడ వచ్చి కష్టపడే వాళ్ళు, ఇంటి దగ్గర తిండి లేని వాళ్ళు ఎవరు కాదు. ఎకరాలకు ఎకరాలు వ్యవసాయం ఉంటుంది, లేదంటే ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటుంది, కూర్చొని తినేంత కూర్చున్నా కూడా తరగని ఆస్తులు ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చి కష్టాలు పడతారు, అది గోల్ కోసం. వాళ్ళకి ప్రతిదీ లైట్లు వేయగానే ఆ మేకప్ అవి చూసుకొని ఇది ఈ కళ ఇదే మనసులో ఉంటుంది వాళ్ళకి. సో అప్పుడు అన్నం గుర్తురాదు, ఏం గుర్తురాదు, భోజనం చేయాలని గుర్తురాదు. ఇది ఒక రంగుల ప్రపంచం, ఇది దాని కళ, ఆ కళ ఆ నిలవరణ కోసం. ఆ కృష్ణానగర మా పాటలో కష్టాలు నేను 1995 to 2000 వరకు పడ్డాను. ఎక్కువ 1998, 1999, 2000 ఆ త్రీ ఇయర్స్ ఎక్కువ పడ్డాను. ఎందుకంటే 1998 వరకు నేను జాబ్ చేసేవాడిని, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసేవాడిని. సో అప్పుడు కొంచెం నాకు ప్రాబ్లం లేదు. ఆ త్రీ ఇయర్స్లో ఏంటంటే ఏం ఏదైనా అవకాశం ఇస్తే బాగుండదు, ఏదైనా ఆడియో తీస్తే బాగుండని కోటికి వెళ్ళేసి అక్కడ ఆడియో కంపెనీని తిరిగేసి ఒక 1 వీక్ తర్వాత మనకు చేద్దామని కాన్సెప్ట్ అని చెప్తే దాని గురించి మొత్తం పాటలన్నీ కంపోజ్ చేసుకుని రెడీ చేసుకుని వెళ్తే వద్దులేండి ఈ టైం అయిపోయింది అని వాళ్ళు చెప్పగా నిరుత్సాహపడిపోవడం, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడానికి డబ్బులు లేకపోతే లిఫ్ట్ అడిగి రావడం, ఇవన్నీ నా లైఫ్లో ఉన్నాయి. బస్సు ఎక్కి ఒకే దగ్గర చెక్తే టికెట్ ఇవ్వద్దామని చెప్పేసి కోటిలో ఎక్కి లక్కడి కబులు దిగి మళ్ళీ లక్కడి కబులు ఫ్రెష్గా ఎక్కి ఖరీదాలు దిగి మళ్ళీ ఫ్రెష్గా అక్కడ ఎక్కి ఇలా కూడా వచ్చిన రోజులు ఉన్నాయి టికెట్కి డబ్బులు లేక. టెలిఫోన్ చేద్దామంటే డబ్బులు లేక వెళ్తే అయ్యా బాగున్నారా అని అక్కడ ఉన్న కూర్చున్నమ్మా అన్నయ్య బాగున్నారా అని అంటుంది. అంటే ఇంటి పక్క అక్కడ ఉన్న కాలనీలో కాబట్టి నా దగ్గర రూపాయి పోవాలి లేదంటే ఫీల్ అవుతుంది, ఫీల్ బాగుండదు అని చెప్పి ఏం చేసామంటే ఒక కాల్ మాట్లాడి రూపాయి పోవాలి అంటే బాగుండదు అని చెప్పి 10 కాల్స్ మాట్లాడేది. 10 రూపాయలు ఏమన్నా 10 రూపీసా ఓకే, 20 రూపీసా ఓకే, 100 రూపీస్ అయ్యేదాకా ఎప్పుడు 100 వస్తే 100 ఇచ్చేవాడిని. భోజనానికి లేకపోతే 2 సమోసాలు తినేవాడిని, లేకపోతే కేఫ్లు ఉంటాయి హైదరాబాద్లో ఇలాంటి కేఫ్స్, దానిలో 6 రూపీస్కి మిగిలిన ఉంటుంది దాల్ రైస్, ఒక దాల్ ఒక రైస్ ఒక నిమ్మకాయ చట్నీ. సో ఈ లైఫ్ అంతా నాకు తెలుసు. కానీ ఇంటి దగ్గర నాన్న టీచర్, ఇంటికి వెళ్తే చక్కగా కూర్చొని తినచ్చు. మా నాన్న బిజినెస్ కూడా పెట్టిస్తారా నాకు, ఏదో రెడీమేడ్ గార్మెంట్స్ ఏదో షాప్ పెట్టిస్తాను, లేకపోతే ఆయన వాలంటీర్ సెక్రటరీ జాబ్ ఇస్తాను, అవన్నీ ఇష్టం లేదా ఇక్కడికి వచ్చాం. రైట్, ప్రస్తుతం అంతా పూరి జగన్నాథ్ తర్వాత మీతో అద్భుతమైన ట్యూన్స్ కట్టించిన వంశీ ఉన్నారు, డైరెక్టర్ వంశీ అందుబాటులో ఉన్నారు. వంశీ గారు, చక్రి గారు ఇవాళ బర్త్డే బాయ్ చక్రి ఉన్నారు, ఏం చెప్తారు ఆయనకి? అంకల్ థ్యాంక్స్ అంకల్, అంకల్ మీ బ్లెస్సింగ్స్ కావాలి, అంకల్ మీ బ్లెస్సింగ్స్ మీకు విషయార్థం చాలా, మీ బ్లెస్సింగ్స్ కావాలి, మాట్లాడండి. తప్పకుండా
వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్టుంది, ఎక్కువ మాట్లాడారు. జనరల్గా ఇప్పుడు పూరి జగన్నాథ్ తర్వాత మనం అనుకున్నట్టుగా వంశీ గారికి మీకు కూడా మంచి మంచి ఆల్బమ్స్ వచ్చినాయి. వంశీ గారు ఇళయరాజా తర్వాత మళ్ళీ చక్రీతోనే కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నారు. ఎట్లా వంశీ సపరేట్గా వంశీ సినిమాలకు ఒక రకమైన స్టైల్ ఉంటుంది, ఒక రకమైన డిఫరెంట్ మ్యూజిక్ కనిపిస్తుంది. చక్రి కూడా వంశీ సినిమాలో చక్రి అసలు ఎక్కడ కనిపించరు తన మ్యూజిక్లో కానీ ఎక్కడ, ఎందుకని వంశీ స్టైల్లో పోతూ ఉంటారా లేక చక్రి తను మార్చుకుని ప్రత్యేక వంశీ కోసం? అంటే నేను అనుకున్న స్టైల్ అది, ఈ మిగతా సినిమాలకు ఇచ్చే స్టైల్ కాదు, పూర్తి మిగతా అంతా కూడా ఆయనకు నచ్చే స్టైల్ అది. ఆయన అర్థం చేసుకున్న అంటే ట్యూన్స్ ఒక ఆయనతో కూర్చున్నప్పుడు ఒక వెరైటీ ట్యూన్స్ చేస్తూ ఉంటారు ఆయనకి, ఆయన నచ్చే ట్యూన్స్ ఆయనకి ఈ సస్టైన్ చేస్తూ పాడే ఇష్టం ఉండవు, కట్ కట్గా ఉండాలి. తకిట్ట తకిట్ట తక తకిట్ట తకిట్ట తక టక టట 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 అలా అన్ని టక తక తిక తక తిక తక తిక తక ఇలా అన్ని కట్ కట్ కట్గా ఉండాలి, అదొకటి దృష్టిలో ఉంటుంది. తర్వాత మంచి రాగంతో ఒక ఏదైనా ఒక రాగంలో రాగ బేస్ అయి ఉండాలి, ఏ పాడైనా ఒక వేదన ఉండాలంటాడు పాటలో. ఆ వేదన లేకపోతే మనిషికి ఎక్కదు పాట, అది హృదయానికి అతుక్కోదు అంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పాట కంపోజ్ చేస్తాను అన్నమాట. మీ సిస్టర్ ఉన్నారు ప్రస్తుతం రాణి, మీకు బర్త్డే విషయం చెప్పడానికి సిద్ధంగా. రాణి గారు చెప్పండి. చక్రి గారికి విషయం చెప్పండి. హలో రాణిక. చక్రి హ్యాపీ బర్త్డే. మీరు ఎట్లా కలిశారు? ట్రై చేస్తున్నారా? ఓకే, ట్రై చేస్తున్నా విషయం చెప్పడానికి. థాంక్యూ థాంక్యూ. ఒక్క నిమిషం చక్రి, పిల్లలు చెప్తారట. హలో చక్రి మామ హ్యాపీ బర్త్డే. థాంక్యూ అమ్మా. ఎవరు? నేను చిన్నారి చక్రి మామ. చిన్నారి, ఓకే ఓకే. నిక్కి చెప్తాను. హలో చెప్పనా చక్రి మామ. నేను నిక్కిని చక్రి మామ. నిక్కి చెప్పు. హ్యాపీ బర్త్డే చక్రి మామ. థ్యాంక్ యూ అన్నా. మమ్మీకి ఇస్తున్నా చక్రి మామ. ఓకే ఓకే చక్రి. రాణిక ఇట్లానే ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా కావాలని కోరుకుంటూ ఇంకా మూవీస్ చాలా బాగున్నాయి సాంగ్స్ అవి. ఓకే ఇంకా గోలిమార్ చూడలేదు ఇంకా. మరి చూడాలి కదా, మీరు సిస్టర్ చూడకపోతే చూడాలి, ఇంకా చూపించట్లేదు. ఓకే బావగారు చూపించట్లేదా, సరే చెప్తాను. ఓకే ఓకే థ్యాంక్ యూ చక్రి. ఓకే రాణిక బాయ్. బాలకృష్ణ గారితో సినిమా చేశారు ఈ మధ్యలో, సింహ మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. ఆయనకి కంపోజ్ చేసి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టి చేస్తారు, డైరెక్టర్ టేస్టా బాలకృష్ణ దృష్టిలో పెట్టి చేశారా? డైరెక్టర్ గారు చెప్పిన సిచ్యువేషను డైరెక్టర్ గారు ఫస్ట్ మాట చెప్పారు బాబర్ సింగ్ గారు, మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు బాలకృష్ణ గారితో, ఇప్పుడు మనం చేసిన సినిమా ఒక ఛాలెంజింగ్ సినిమా, ఎందుకంటే బాలయ్యబాబు ఫ్యాన్స్ మీరు కనుక నచ్చే పాటలు చేశారండి, వాళ్ళకి నచ్చే పాటలు చేశారనుకోండి, వాళ్ళు ఎక్కడో పెట్టుకుంటారు, అంటే పూజ గుడి కట్టిస్తారు మీకు విగ్రహాలు పెట్టుకుంటారు, బాలయ్య గుణంగా అట్లే ఉంటుంది అని చెప్పి అది ఒకటి చెప్పిన తర్వాత, బాలయ్యబాబు గతంలో వచ్చిన సినిమాలని పాటల్ని అంటే ఈ మధ్య ఫెయిల్యూర్ సినిమాలు కాదు, నరసింహనాయుడు సమరసింహారెడ్డి అవి ఆ పాటల్ని దృష్టిలో పెట్టుకుని ఆ హీరోకున్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఉన్న ట్రెండ్ని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా పాటలు కంపోజ్ ఆల్మోస్ట్ 150 సాంగ్స్ చేసి ఉంటాను, 150 సాంగ్స్లో ఈ 6 పాటలు సెలెక్ట్ చేశాం. ఏమన్నారు బాలకృష్ణ గారు ఏమన్నారు ఈ సాంగ్స్ విన్న తర్వాత? నాకు 6 పాటలు నచ్చాయని చెప్పారు. ఏ పాట బాగుందని నేనే అడిగాను. బంగారుకొండ చాలా నచ్చింది అడుగు. బంగారుకొండ ఏంటి అసలు అన్ని పాటలు నచ్చాయి, 6 పాటలు బాగున్నాయి, చాలా హ్యాపీ, మంచి మ్యూజిక్ ఇచ్చావు నాకు, చాలా థ్యాంక్స్ అని చెప్పారు పర్సనల్గా. ఆయనకి కళ్యాణం సాంగ్ నచ్చింది, జానకి సాంగ్ నచ్చింది, మురబ్బా దిల్లుందా, సింహం అంటే చిన్నోడి అన్నీ నచ్చాయి. ఇప్పుడు చెడు గుడు అంటే